మనిషికి ఎప్పుడైనా ఒక సంకట స్థితి వచ్చిందనుకోండి, మనిషి ఈశ్వరునికి ప్రార్థన చేస్తాడు. ఈశ్వరుణ్ణి ప్రార్థించి యాచిస్తాడు తన సంకట స్థితి నుంచి బయటపడాలని. కాని ఈ ప్రార్థన యొక్క వాస్తవ రూపం ఏమిటి? ఇది మనం ఎప్పుడైనా ఆలోచించామా? ప్రార్థన అర్థం ఏమిటంటే తనకున్న అన్ని సంశయాలు, సకల చింతలు, తనకున్న సంకల్ప వికల్పాలు, తన ప్రణాళికలన్నింటినీ ఈశ్వరుని చరణాలపై ఉంచేయడం. అనగా తన కర్మ ఫలితం ఎలా ఉంటుందోననేది ఆలోచించకుండా ధర్మానుసారం కర్మను చేయడం. వాస్తవానికి ఈశ్వరుని సృష్టిలో జ్ఞానానికి అవధి లేదు, జ్ఞానులకు లేదు. దత్తాత్రేయుల వారు ఆనాడు గోవు నుంచి, శునకం నుంచి కూడా జ్ఞానం సంపాదించారు. అనగా విషయం బ్రహ్మజ్ఞానం కావచ్చు, లేక లోక జ్ఞానం కావచ్చు, లేక గురుకులంలో పొందే జ్ఞానము కావచ్చు. దాన్ని పొందడానికి గురువు కన్నా అధిక ప్రాధాన్యం ఆ గురువు పట్ల మన అంకిత భావానిదే. ఇది సత్యం కాదనగలరా? మీరే ఆలోచించండి. వాస్తవానికి ఈశ్వరుని సృష్టిలో జ్ఞానానికి అవధి లేదు, జ్ఞానులకు లేదు. దత్తాత్రేయుల వారు ఆనాడు గోవు నుంచి, శునకం నుంచి కూడా జ్ఞానం సంపాదించారు. అనగా విషయం బ్రహ్మజ్ఞానం కావచ్చు, లేక లోక జ్ఞానం కావచ్చు, లేక గురుకులంలో పొందే జ్ఞానము కావచ్చు.